ఈరోజు మేము రాఖీ పండుగ ఇలా జరుపుకున్నాం, మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ముందుగా ఒక ట్రేలో స్వీటు, చాక్లెట్స్, కొన్ని పూలు, అక్షంతలు, రాఖీలు, ఇంకా కుంకుమ, కర్పూరం పెట్టుకొని రెడీ చేసుకున్నాను. వాని కోసం నేను హాస్టల్కి వెళ్ళాను, హాస్టల్కి వెళ్తూ ఇవన్నీ తీసుకెళ్ళాను. ముందుగా బొట్టు పెట్టి రాఖీలు కవర్ తీసి రాఖీలు కట్టాలి కదా, ఇంకా రెడీ చేసుకుంటున్నాను. ఇది సాత్విక్ వాళ్ళ హాస్టల్, నారాయణ కాలేజ్ బిల్డింగ్. ఇది చాలామంది వచ్చినారు ఈరోజు, అయితే రాఖీ పండగ కాబట్టి వాళ్ళ సిస్టర్స్ అంతా వచ్చున్నారు. మా సాత్విక్కి సిస్టర్స్ అయితే ఇక్కడ ఎవరు లేరని చెప్పి వాళ్ళ సిస్టర్స్ ఊరి నుంచి పంపించారనమాట రాఖీలు. అవి నేను కడుతున్నాను, లోకల్లో ఎవరు లేరు కదా, వాళ్ళ కజిన్స్ పంపించుంటే ఆ రాఖీలు కడుతున్నాను. ఎవ్రీ ఇయర్ నేనే కడతాను, లాస్ట్ ఇయర్ మాత్రం వాళ్ళ సిస్టర్స్ కట్టారు. మేము అనంతపూర్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళ సిస్టర్స్ కట్టారు. ఇది లంచ్ బ్రేక్ అనమాట, అందుకని చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ అంతా. ఇక్కడ కొంచెం ప్లేస్ ఖాళీగా ఉందిలే, అట్లా వీడియో తీసుకుని కానీ ఇక్కడ కూర్చున్నాం మేము. ఇప్పుడు రాఖీలు కట్టేశాను, ఇంకా హారతి ఇవ్వాలి కదా, హారతి రెడీ చేసుకొని హారతి చేసి స్వీట్ నేనైతే మోతీచూర్ లడ్డు తీసుకొచ్చాను, అది తినిపిస్తున్నా. ఇంకా అక్షంతలేసి ఆశీర్వదించాలి. ఈ వీడియో తీసినాడు కూడా అడ్డదిడ్డంగా తిప్పి తిప్పి తీస్తున్నాడు, వీళ్ళ స్టూడెంట్ ఒక్కరికి ఇస్తే తీమని. ఇవి సాత్విక్ రాఖీలు, లక్క చెల్లెలు పంపించున్నారు. మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా రాఖీ ఫెస్టివల్ని. సాతిగాడు మొక్కం అయితే పేరెంట్స్ వస్తే ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటుంది, హాస్టల్లో ఉంటారు కదా పాపం వాళ్ళకి పేరెంట్స్ వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇలా కొన్ని ఫొటోస్ దిగాం. ఓలి కూడా తీసుకుపోయినాను, అనంతపూర్ స్పెషల్ ఓలికి చాలా బాగుంటుంది, అక్కడ ఓలికలు బాగా చేస్తుంటారు. అవు అనంతపూర్ నుంచి ఓలి కూడా తెప్పించినాం, అది కూడా తీసుకెళ్ళాను. ఇది వాళ్ళ కాలేజ్ క్యాంపస్ బయట.